ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరలోకి వచ్చినాయి మనం ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో జనమంతా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఓట్లు అమ్ముకోరు అని మనం నిరూపించాలి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు అని కూడా నిరూపించాలి ఆ వేసే ఓటు ఉపయోగపడేట్టుగా నన్ ఆఫ్ ది అబో లాంటివి కాకుండా ఉపయోగపడేట్టుగా ఉపయోగపడే క్యాండిడేట్కి వేయాలి అటువంటి క్యాండిడేట్ నాకు నాకు తెలిసి కె నాగేశ్వర్ గారు ఆయన స్వార్థం లేని వ్యక్తి తర్వాత ఏ పార్టీకి చెందని వ్యక్తి ఎవరో ఒకరి భావజాలాన్ని జనం మీద రుదడానికి ప్రయత్నించే వ్యక్తి కాదు విద్యావంతుడు తర్వాత విశ్లేషణ తెలిసినవాడు లోకల్లో జరుగుతున్న సంఘటనల గురించి పూర్వాపరాలు చెప్పగలిగి ఆ లోతు తెలుసుకోగలిగి ఏది కరెక్టో అట్లా చెప్పే ఒపీనియన్ లీడర్ నాగేశ్వర అటువంటి నాగేశ్వర లాంటి వ్యక్తులు కనుక పెద్దల సభలో ఉంటే ఒక ప్రొఫెసరు ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్టు ఎన్నో ఛానల్స్కి పత్రికలకి ఎడిటర్గా పనిచేసిన వాడు అటువంటి వ్యక్తి కనుక మనకు విధానమండలిలో ఉంటే విధానమండలి యొక్క లక్ష్యం నెరవేరుతుంది విధానమండలిలో ప్రజల సమస్యలు పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తారని నేను చెప్పలేను కానీ కనీసం లేవనెత్తుతాడు లేవనెత్తడానికి ఆయనకు ఉండే అభ్యంతరాలు ఏవి లేవు వెస్ట్రన్ ఇంట్రెస్ట్తో ఉండేవాళ్ళు లేవనెత్తరు ప్రతిపక్షాగా ఉన్నవాళ్ళు ప్రతిపక్షానికి ఉపయోగపడే మాటలే చెప్తారు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళ గొడవ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు స్వతంత్ర అభ్యర్థులు ఉండాలని నా అభిప్రాయం స్వతంత్ర అభిప్రాయ అభ్యర్థులు ఎంతమంది ఎక్కువగా ఉంటే పట్టభద్రులకు కానీ ప్రజలకు కానీ అంత లాభం అయితే పట్టభద్రతలకి ముఖ్యంగా ఎక్కువ బాధ్యత ఎందుకు ఉంటుందంటే మనం చదువుకున్నాము గ్రాడ్యుయేట్స్ కనుక మన బాధ్యత ఎక్కువగా ఉంటుంది మనం ఏ పార్టీ యొక్క వలలోనూ పడకుండా స్వతంత్రంగా ఒక వాణిని వినిపించడానికి మనం కనుక ప్రయత్నం చేయగలిగితే నాగేశ్వరరావు లాంటి అభ్యర్థులు మనకి ఉండడం మన అదృష్టం అనుకోవాలి ఆయన ఇదివరకు కూడా నిరూపించుకున్నాడు ఆయన ఎటువంటి నాయకుడో ఎటువంటి ప్రతినిధో కనుక ఆయనకు మళ్ళీ ఓటు వేయండి మళ్ళీ ఆయన కల్పించండి చూద్దాం ఆరేళ్ళు ఆయన మనకు మన సమస్యలని